स्वातंत्र्यो मा स्वातंत्र्यो स्वातंत्र्यो मा स्वातंत्र्यो नो वच्ची एंडेलयिंदम्मा स्वातंत्र्यो नो वंजयेलो निंदिनवम्मा स्वातंत्र्यो स्वातंत्र्यो మా స్వాతంత్ర్యం నీకు 70 ఏళ్ళు నిండినవమ్మా స్వాతంత్ర్యం నువ్వు వచ్చి ఎన్నేళ్ళయ్యిందమ్మా స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం మా స్వాతంత్ర్యం నువ్వు వచ్చి ఎన్నేళ్ళయ్యిందమ్మా స్వాతంత్ర్యం 70 ఇవంటే తెలియని వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు నీవంటే ఎరగని వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు నీవంటే తెలియని వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు నీవంటే తెలియని వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు నీ పేరు రాయలేనోళ్ళు ఇక సగం మంది ఉన్నారు నీ పేరు రాయను వాళ్ళు ఇక సగం మంది ఉన్నారు ఆగస్టు 15 ఎందరికో అంటరానిదయ్యిందే తల్లి స్వాతంత్ర్యం మా స్వాతంత్ర్యం నీకు 70 ఏళ్ళు నిండినవమ్మ స్వాతంత్ర్యం నువ్వు వచ్చి ఎన్నేళ్ళయ్యిందమ్మ స్వాతంత్ర్యం దరిద్ర దేవత నీకు దంటగాడు అయ్యిందే దరిద్ర దేవత నీకు జంటగాడు అయ్యిందే నిరుద్యోగ రక్కసికి నీవు నిలువుటద్దమైనావే నిరుద్యోగ రక్కసికి నీవు నిలువుటద్దమైనావే నిరక్షరాస్యత నీతో తోబుట్టుగా పెరిగింది తల్లి స్వాతంత్ర్యం మా స్వాతంత్ర్యం నీకు 70 ఏళ్ళు నిండిన అమ్మ స్వాతంత్ర్యం కులాలు మతాలు కలిసి సహజీవనం అనుకున్నాము కులాలు మతాలు కలిసి అనుకున్నాము ఐక్యమత్యమే బలమని అచ్చులేసుకున్నాము ఐక్యమత్యమే బలమంటూ అచ్చులేసుకున్నాము కుల మతాల కొట్లాటలతో ఈ దేశం ఎటుపోతుందో తల్లి స్వాతంత్ర్యం మా స్వాతంత్ర్యం నీకు 70 ఏళ్ళు నిండిన అమ్మ స్వాతంత్ర్యం నువ్వు వచ్చి ఎన్నేళ్ళయ్యిందమ్మ స్వాతంత్ర్యం ప్రియమైన కామ్రేడ్స్ ఈరోజు నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనమైన రోజుగా మన సాయుధ పోరాట ఫలితంగా తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని ఈరోజు ఈ రోజును అధికారపూర్వకంగా నిర్వహించాలని పదే పదే మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 17 యొక్క ప్రాముఖ్యతను కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాలు గుర్తించినప్పటికీ వారు మరొక కోణంలో ఆలోచన చేసి దీన్ని అధికారికంగా నిర్వహించడానికి సిద్ధంగా లేరు. అయినా మనం ఆ సాయుధ పోరాట ప్రాముఖ్యతను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 నుండి 17 వరకు వారోత్సవాన్ని నిర్వహిస్తానో ఈ సంవత్సరం కూడా ఇంత కఠినమైన పరిస్థితుల్లో బ్రహ్మాండంగా మనం ఈ వారం కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఈ ముగింపు రోజు సెప్టెంబర్ 17 రోజు మన అన్ని పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగరవేయాలని మన పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారిని జెండా ఎగరవేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విదాత
పంజాబ్ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కలవంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల చలగి తరంగ తబ శుభాశిష జాహే తబ శుభాశిష మాగే జాహే తబ జయ గాంధ జనగణ. కార్యక్రమం ఇంతటితో ముగిసింది. వెంకరెడ్డి గారు, కార్యవర్గ సభ్యులు ఎస్ బోస్ గారు, సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు, రత్నాకర్ గారు, అలాగే ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు, ప్రజానట్య మండలి కళాకారులు, మిత్రులారా, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మనం ఈ 74వ వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అంటే మన దేశానికి ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు మాత్రం రాలేదు. కారణం ఏమిటి, ఎందుకు రాలేదని ఇవాళ ఈ యువతరానికి తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలంగాణ అంటే మన ఇప్పుడున్నటువంటి హైదరాబాదు, అంటే తెలంగాణ రాష్ట్రం, అప్పుడు 8 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, 16 జిల్లాల పరిగణ. ఈ తెలంగాణలో నైజాం రాజకీయ వ్యవస్థ మరి 224 సంవత్సరాలు పరిపాలన సాగింది. ఆ పరిపాలన పూర్తిగా దేశముఖుల జమీందారుల, జాగీర్దారుల, భూస్వాముల, వతందారుల పర్యవేక్షణలో సాగింది. ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ హక్కులు లేవు. అయాని బాంచని కాలుముక్త అనే రోజులు అవి. అలాంటి రోజుల్లో ఆంధ్ర మహాసభ ద్వారా అనేక ప్రజలను చైతన్యపరిచే సంస్థల ద్వారా నోరునేలులకు, గొంతు లేనులకు, అణగారిన వర్గాలకి అండగా నిలబడి వాళ్ళని చైతన్యపరిచి కార్యనుముఖులు చేసి అందరం మనుషులమే, మన హక్కుల ప్రతి వాడికి హక్కు ఉండాలా. అందుకనే మనం ప్రధానంగా దున్నేవాడికే భూమి కావాలా, భూములు ఎవరియో ఎక్కడించో తెచ్చినవి కావివి, ప్రకృతి అందించినటువంటి సహజ వనరులు, భూమి కానీ ప్రకృతి అంతా కానీ, చెట్లు కానీ, చేమలు కానీ, పండ్లు కానీ, ఫలాలు కానీ, నీళ్లు కానీ, గాలి కానీ అంతా. ఇలాంటి నేపథ్యంలో కొందరికి ఎందుకు సంపద అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా అప్పుడు 1917లోనే తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం రష్యాలో ఏర్పడింది. ఆ కోవలో ప్రపంచవ్యాప్తంగా కూడా మానవాళిలో చైతన్యం కలిగింది, రగిలింది, హక్కుల సాధనకై ఉద్యమాలు సాగుతున్నాయి. ఆ తరుణంలో ఆ ప్రభావంతో మన దేశాన్ని కూడా, మన దేశాన్ని స్వాతంత్రం రావాలనే పోరాటం సాగింది. వేలాది మంది అస్తత్వం చేశారు. ఎట్టకెళ్ళి స్వాతంత్రం వచ్చినా ఈ హైదరాబాద్ సంస్థానం నైజాం మాత్రం నిరాకరించాడు, స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. ఆ నేపథ్యంలో మరి ఇక్కడ ఉండేటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘాలు, రావినారాయణ రెడ్డి, బద్దమల్లారెడ్డి, మగ్ధుమునిద్దిళ్ళు, ఏదేమైనా ఈ నైజాం రాజకీయ వ్యవస్థను అంతం చేయాల్సిందే. జమీందారుల, జాగీర్దార్ల, భూస్వాముల, దేశముఖుల మెడలు వంచాల్సిందే. మరి అయాని బాంచని కాలముక్త దురాగతం పోవాల్సిందే. అందుకనకే భూమి కొరకు, ముక్తి కొరకు, దార్శనికాల విముక్తి కొరకు సాగిన సమరం తెలంగాణ సాయుధ పోరాటం. ఆ పోరాటం 11 సెప్టెంబర్ 1947 పిలిపివాడింది. ఆ పిలుపుతోనే తెలంగాణ అంతా ఉధృతమైంది. అప్పుడు నైజాం రాజు ఏదైనా ఈ మరి సాయుధ పోరాటం అణచివేయగలుగుతాను వీళ్ళెంత అనుకున్నాడు. కాశ్మీర్ రజ్వి ఒక మత, ముస్లిం మతతత్వంతో ఆయన రజాకాలు ఏర్పాటు చేశాడు, రెచ్చగొట్టాడు, హిందూ ముస్లింల మధ్య తగాద పుట్టించాడు. కానీ హిందువులు, ముస్లింలు ఐక్యంగానే తెలంగాణ సాయుధపడ పిలిపించారు. ఇదే భవనం మగ్ధుమునిద్దీన్, ఆయన కూడా ఈ పిలుపులో ప్రధాన భాగం. రావినారెడ్డి, మగ్ధుమునిద్దీన్, అలాగే బద్దమల్లారెడ్డి, అంటే మొయినుద్దీన్ ఉన్నాడు.
సోయిబుల్లా ఖాన్ మంచి రచయిత, షేక్ బందగి అలాంటి వాళ్ళెందరెందరో ముస్లిముల నేతలు ప్రాణాలు అర్పించి మన తెలంగాణలో ప్రజారాజ్యం స్థాపించేందుకు విశేష త్యాగాలు చేసి కృషి చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకనే పాలకులారా కళ్ళు తెరవండి, వాస్తవాలు గ్రహించండి, చరిత్రను మీరు వక్రీకరిస్తే మీ చరిత్ర కూడా వక్రీకరించబడుతుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకనే భూమి సమస్య, భుక్తి సమస్య, ఆనాటి వెట్టి చాకరీ సమస్య, ఆ సమస్యలపైనే సమరమే తెలంగాణ సాయుధ పోరాటం. హైదరాబాద్ సంస్థానం విలీనమైందంటే సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలే, వాళ్ళ ప్రాణాల అర్పణమే, ప్రాణార్పణమే. దాన్ని గమనించాల్సి గుర్తించాల్సిన అవసరం ఉంది. మానవత్వం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా గమనించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే కామ్రేడ్స్, ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఈ సామాజిక న్యాయం చేకూరట్లేదు. సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. భూమి సమస్య మళ్ళీ ఎజెండా పైకి వచ్చింది, భుక్తి సమస్య వచ్చింది, నైజా కాలం చట్టాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రద్దు కాలే. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయమే. తెలంగాణ వచ్చినకి ఇప్పుడు మొన్న రెవెన్యూ చట్టాలకు సవరణ పెడతా ఉన్నారు. కాబట్టి ఈ రెవెన్యూ చట్టాల సవరణలో కూడా అనేక సూచనలు చేశాం మనం. మరి గతకాలం చట్టాలకు సంబంధించిన విషయంలో ఏమిటి అని వైఖరి అడిగాం. ఏదైనా ఒకటి మాత్రం సాగతిచ్చినా మనం, సమగ్ర సర్వే, సర్వే నెంబర్ వారి సమగ్ర సర్వే సరైనటువంటి సమయంలో నిర్ణయం జరిగింది. 84 ఏళ్ళ తర్వాత, 85 తర్వాత జరగడం మంచిదన్నాం. మిగతా విషయాలు కూడా మనకునే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఏదైనా కూడా మళ్ళీ భూమి సమస్య, ఇది రియల్ ఎస్టేట్ చేతుల్లోకి పోయి మళ్ళీ ఇది కూడా ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. బతుకుదేరు, అసలు భూమి అనేది పొట్టగడిచేది, ఇంత పంటలు పండించుకొని పొట్టగడిపేది పోయి ఇప్పుడు రియల్ ఎస్టేట్కు నిలయంగా మారిపోయింది. అందుకనే దానిపైన సమరం సాగించాలా, ఎవరెవరు దొంగలో భూ దొంగలో తేలాలా. ఇవాళ నిన్న చూస్తే కనపడతా ఉంది 4254 మంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కేసులు ఉన్నాయి. మా తెలంగాణలో 124 మంది మీద మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లేదా ప్రెజెంట్ వాళ్ళ మీద ఉన్నాయి. ఒక్కొక్కరికి మరి జీవితాంతం శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అలాంటి కేసులు ఉన్నాయంటే ప్రజాస్వామ్యం ఎటువైపోతుందని ఇవాళ ప్రశ్నించాలి. అందుకనే ప్రజాస్వామ్యం పతనావస్థకు చేరుతూ ఉంది. అందుకనే మనం సేవ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవాలా. రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కొంతమేరకి బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు రిజర్వేషన్ కల్పించి న్యాయం జరుగుతూ ఉంది. కానీ పాలకులు తిరస్కరిస్తూ ఉన్నారు, పూర్తిగా కార్పొరేటీకరణ చేసడానికి, ప్రైవేటీకరణ చేసడానికి పూనుకుంటా ఉన్నారు. ఆఖరకు వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేటీకరణ పూనుకుంటా ఉన్నారు. ఆరు విద్యుత్తు సవరణ చట్టం తెచ్చి ప్రైవేటీకరణ చేసేదానికి పూనుకుంటా ఉన్నారు. ఈ రకంగా అనేక రంగాల్లో కూడా ప్రైవేటీకరణలో కొనసాగించే పని సాగుతుంది. కాబట్టి వీరన్నింటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం పురుగుపుచ్చుకున్న సిపిఐ మనమంతా కూడా నాయకులం, కార్యకర్తలం, శ్రేయబ్లాసం సభ్యులం అంతా కూడా రానున్న కాలంలో అంకితం అవుదాం, పునరంకితం అవుదాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ఈ స్వేచ్ఛావాయువు పీల్చుకునేటువంటి ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకుందాం, మన రాజ్యాంగాన్ని పరీక్షించుకుందాం, ఆ వైపున అడుగులేద్దాం, అందుకు ముందుకు పోదామని చెప్పేసి ఇలా మతాలకు అతీతమైన, కులాలకు అతీతమైన మరి ఏదైతే ఈ వ్యవస్థ ఉన్నదో, ఇలా మతాల రంగు మళ్ళీ పులిమేటువంటి పరిస్థితి అయితే చేస్తూ ఉన్నారో, ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అక్కడక్కడ కొంతమంది కానీ ఈ మతాలకు అతీతమైనటువంటి మతాలు కులాలు అన్నీ మత్తు మందు లాంటి అందుకనే మతాలకు కులాలకు అతీతమైనటువంటి ఒక మరి లౌకిక వ్యవస్థ నిలబెట్టేందుకు, స్వతంత్రతకు మరి స్వతంత్ర వ్యవస్థను కాపాడేందుకు ముందుకు పోదాం, ఆ వైపున అడుగులేద్దాం, అదే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళులని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తూ అందరం కూడా రానున్న కాలంలో ఉద్యమాలకు, పోరాటాలకు ప్రజల మధ్య, ప్రజల వద్ద ఉండి ప్రజల చేత ప్రజా ఉద్యమం నిర్మించేందుకు సన్నద్ధం కావాలని పిలిపిస్తూ అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.